ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఆర్డీఓ ఎంవి రమణ ఆధ్వర్యంలో భూ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణకు కూటమి నాయకులు, నిర్వాసితులు అందరూ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అవార్డు పాస్ చేసిన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని, మిగులు భూములు కూడా సర్వే చేయాలని ఆ వినతి పత్రంలో తెలిపారు. అలాగే తాటుకురుగుమ్మ, నడిమిగుమ్ము, ఎర్రబోరు గ్రామాలను 41 కౌంటర్లో కలపాల్సిందిగా కోరారు. గిరిజనులకు ఇచ్చిన భూమి సరిహద్దులు కూడా చూపించాలని ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు సంబంధించి వాళ్ళ అర్జీలను స్వీకరించడానికి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా నిన్న కుక్కునూరు మండలంలోను, ఈరోజు వేలేరుపాడు మండలంలో కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది. దాని మీద నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి తదుపరి చర్య కొరకు మేము ఈరోజు సమర్పించడం జరుగుతుంది. నాతో పాటు ఎస్డిసి గారు కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఉన్నారు. ఆయన వాళ్ళకి సంబంధించిన అర్జీలు కూడా ఆయన స్వీకరించడం జరిగింది. ఈ రెండు కలిపి మొత్తం రిపోర్ట్ని మేడం గారికి మేము సబ్మిట్ చేస్తాము. కుక్కునూరుకి సంబంధించి దాదాపు 150 అర్జీలు అనేవి స్వీకరించాము. అలాగే వేలేరుపాడికి సంబంధించి 100 అర్జీలు రావడం జరిగింది. వీటన్నిటి మీద మా తుది నివేదికను మేడం గారికి సమర్పిస్తాం. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు సంబంధించి